మీరు 2D ప్రింటర్ చూసి ఉండొచ్చు, 3D ప్రింటర్ చూసి ఉండొచ్చు, బట్ ఈ వరల్డ్లో ఆల్రెడీ 4D ప్రింటర్ అనేది కూడా ఎగ్జిస్టింగ్లో ఆల్రెడీ ఉంది. ఈ 4D ప్రింటర్స్లో కొన్ని స్పెషల్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం కొన్ని మెటీరియల్స్ని అయితే ప్రింట్ చేయొచ్చు, విచ్ ఆర్ సస్టైనబుల్ అండ్ అవి వాటి షేప్ కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అకార్డింగ్ టు ద యూసేజ్. ఈ 4D ప్రింటర్స్ యూజ్ చేసుకొని మనం ఒక కంప్లీట్ ప్రోడక్ట్ని అనేది బిల్డ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ 4D ప్రింటర్. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే హ్యూమన్ ఆర్గాన్ కూడా ఫంక్షన్ అయ్యేటట్టు ఈ 4D ప్రింటర్ ద్వారా ప్రింట్ చేయొచ్చు. చాలా షాకింగ్గా ఉంది కదా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్నోలిక్స్. ఈ వీడియోలో మనం ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్స్ చూద్దాం విచ్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. సో వీడియో మొదలు పెడదాం. జనరల్గా మీకు స్క్రీన్ అంటే ఏం గుర్తొస్తుంది? ఒక ఫ్లాట్ స్క్రీన్, లైక్ మన టెలివిజన్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఇవన్నీ ఫ్లాట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు రాబోయే కొత్త ఇన్వెన్షన్స్ ఎలా ఉన్నాయంటే, శాంసంగ్ ఒక రోలబుల్ మరియు ఫ్లెక్సిబుల్ డిస్ప్లే అనేది ఒకటి ఇన్వెంట్ చేసింది, విచ్ ఈజ్ నోన్ యాజ్ ద శాంసంగ్ ఫ్లెక్స్. ఈ డిస్ప్లేల యొక్క సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు మన కాంపాక్ట్నెస్. ఎలా కావాలో అనుకుంటే అంత సైజ్ మనం పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. ఈ డిస్ప్లే యొక్క టెక్నాలజీ ఎలా ఉందంటే, మనం సైజ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఇన్వెన్షన్స్ చూసినట్లయితే వైర్లెస్ టీవీ. ఈ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు కంప్లీట్ వైర్లెస్ టీవీస్ని అయితే ఇన్వెంట్ చేశారు. అంటే లిటరల్లీ మనం కరెంట్ కనెక్ట్ చేయకుండా టీవీ వాడచ్చు అన్నమాట. నిజానికి కరెంట్ లేకుండా ఏ టీవీ పనిచేయదు అనుకోండి, కానీ దీంట్లో బ్యాటరీస్ యూస్ చేసి మనం ఈ టీవీని అయితే రన్ చేయొచ్చు. ఈ టీవీలో ఇంకొక విషయం ఏంటంటే రిమోట్ లేకుండా పనిచేస్తుంది, అంటే మన హ్యాండ్ జెస్చర్స్తో ఈ టీవీని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇన్వెన్షన్ చూసినట్లయితే లైఫై. ఇది ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఇది వైఫై కాదు లైఫై. అంటే ఇంటర్నెట్ అనేది త్రూ లైట్ సోర్స్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ లైఫై టెక్నాలజీ అనేది స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం యూస్ చేస్తారు, లైక్ హాస్పిటల్స్ కానీ, మిలిటరీ అప్లికేషన్స్ కానీ, లేకపోతే మనకి ఎయిర్ప్లెయిన్లో ఇంటర్నెట్ అవసరమైనప్పుడు. సో ఇలాంటి వాటికి లైఫై టెక్నాలజీ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెన్షన్ చూసినట్లయితే సోలార్ సెల్ స్టిక్కర్స్. ఎస్, మీరు వినింది కరెక్టే, సోలార్ ప్యానెల్ జనరల్గా మనకు తెలిసిందే కదా, మన ఇంటి పైన రూఫ్స్ పైన పెడతారు. కానీ ఈ టెక్నాలజీ ఏంటంటే సోలార్ స్టిక్కర్స్, లిటరల్లీ ఒక స్టిక్కర్ రూపంలో ఉండే సోలార్ ప్యానెల్ అన్నమాట. ఇలా ఉండడం వల్ల 1/100 సైజ్ తగ్గినట్లే ఉంటుంది ఒక సోలార్ ప్యానెల్కి. ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు, అండ్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల దీని యొక్క యూసేజ్ ఫ్యూచర్లో బాగా పెరగబోతుంది. ఈ సోలార్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 18 times మోర్ పవర్ ఎఫిషియంట్ దాన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న సోలార్ ప్యానెల్స్ అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్ అయితే ఫ్లయింగ్ కార్. వినడానికి ఏదో సినిమాటిక్గా ఉంది కదా, నిజానికి ఫ్లయింగ్ కార్ అన్నమాట. ఇది గాల్లో ఎగిరే కార్. ఈ ఫోటోని చూడండి, దీని పేరు అస్కర్ A5. ఇట్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్ ఫ్లయింగ్ ఎయిర్ కార్. ఇది యాక్చువల్లీ ఒక ఫ్లైట్ లాగా మనం వాడుకోవచ్చు అన్నమాట, యాజ్ అ పర్సనల్ యూస్. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ అన్నమాట, ఫ్యూయల్ కూడా అవసరం లేదు. ఇది ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్. ఫ్యూచర్లో ఈ ఫ్లయింగ్ కార్ని మనం అతి తొందరగా చూడబోతున్నాం. నెక్స్ట్ ఇన్వెన్షన్ అయితే న్యూరల్ ఇంటర్ఫేస్. ఇదైతే ఎంత ఎంతూసియాస్టిక్గా ఉందంటే, ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా చాలా మార్పులు అయితే తేబోతుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉండే టెక్నాలజీ అన్నమాట ఇది. ఈ న్యూరా లింక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ న్యూరా లింక్ చిప్స్ అయితే డైరెక్ట్గా మీ బ్రెయిన్కే కనెక్ట్ అవుతాయి. ఈ చిప్స్ అయితే మీ బ్రెయిన్లో జనరేట్ అయ్యే సిగ్నల్స్ని రీడ్ చేయగలవు, అండ్ ఈ న్యూరా లింక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి అండ్ మన బ్రెయిన్ సిగ్నల్స్ని కూడా రీడ్ చేసి స్టోర్ చేసుకోగలవు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది యూజ్ చేసుకొని దగ్గరలో ఉండే టెక్నాలజీ, దగ్గరలో ఉండే గ్యాడ్జెట్స్ అండ్ టెక్నాలజీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఈ న్యూరాలింక్ టెక్నాలజీ అనేది హెల్త్ కేర్ విభాగంలో ఎక్కువ యూస్ చేస్తారు, లైక్ హియరింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లేకపోతే నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, పారాలసిస్ ఉండేవాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, మన బ్రెయిన్లోకి డేటాని డౌన్లోడ్ చేస్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.